డ్రగ్స్ డిస్ట్రిబ్యూటర్ అరెస్ట్ అయ్యిందట డ్రగ్స్ కేసులో ఎవడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడో వాడు అరెస్ట్ అయ్యిందట డిస్ట్రిబ్యూటర్ మత్తు పదార్థాలు తరలిస్తుండగా టాలీవుడ్ పంపిణీదారు కృష్ణప్రసాద్ పట్టివేత ఆయన వద్ద 82.75 గ్రాముల కొకైన్ దొరికింది డ్రగ్స్ బెంజ్ కారు సీజ్ సినీ పరిశ్రమలో నష్టం రావడంతో డ్రగ్స్ విక్రేతగా అవతారం గోవా నుంచి హైదరాబాద్ కి సరఫరా ఆయన కస్టమర్లు ఎవరు ఎవరికి అమ్మేవాడు టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మరోమారు వెలుగులోకి నైజీరియన్ ఇబుజర్ పేరు అట ఇప్పుడు ఆయన కస్టమర్లు ఎవరు ఈ డీటెయిల్స్ బయటికి వస్తాయి అంటారా మీరు అవకాశమే లేదు ఇది ఏన్నో మర్తబెట్టి లోపల పడేస్తారా డస్ట్బిన్ లేస్తారా లెక్కని ఇక ఆయనతోనే కేసు క్లోజ్ అవుతుంది మనం ఎన్ని చూసినాం ఇట్లాంటివి ఇట్లాంటి డ్రగ్స్ కేసులు ఎన్ని చూసినాం మొత్తం దొంగలంతా బయటికి వస్తారు రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో పాటు సమస్తం బయటికి వస్తారు ఇగో తెలుగు సినీ పరిశ్రమలో మరోమారు డ్రగ్స్ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి పలు తెలుగు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా తెలుగులో కబాలి డబ్బింగ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరి అలియాస్ సుంకరి కృష్ణప్రసాద్ చౌదరి భారీగా డ్రగ్స్తో పోలీసులకు పట్టుబడ్డారు కేపీ చౌదరి స్వస్థలం ఇప్పుడు ఆయన ప్రమోషన్స్ టైంలో బాగా కనబడ్డాడు కదేనా కబాలి ప్రమోషన్స్ టైంలో బాగా మీడియాలో వచ్చాడు కేపీ చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్ ఆయన మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసి పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్లో సంస్థలో ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్గా పనిచేశారు 2016లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగు చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు రజనీకాంత్ నటించిన కబాలి చిత్రాన్ని కేపీ చౌదరి నిర్మాతగా తెలుగులో డబ్ చేయించారు సర్దార్ గబ్బర్ సింగ్ అర్జున్ సురవరం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి చిత్రాలకు కేపీ చౌదరి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు భారీ నష్టాలు చవిచూసి గోవాకు మకాం మార్చాడు అక్కడ ఓహెచ్ఎం అనే క్లబ్ను నిర్వహిస్తున్నాడట తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి గోవాలో వసతి కల్పించేవాడు క్లబ్ వ్యాపారంలో కూడా నష్టాలు రావడంతో డ్రగ్స్ దందాకు తెరదీశారు గోవాలో డ్రగ్స్ సరఫరాదారుడు నైజీరియా దేశస్థుడు ఇబుజర్ అలియాస్ గాబ్రియల్ వద్ద 100 షీట్ల కొకైన్ కొనుగోలు చేసిండట ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్కి తిరిగి వచ్చి ఆ డ్రగ్స్ను విక్రయించే పనిలో పడ్డాడట అందులోంచి 10 షీట్లు తానే వినియోగించిండట మిగిలిన 90 షీట్లను స్నేహితులకు విక్రయించాలని నిర్ణయించిండట ఈ వ్యవహారంపై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు ఉప్పందింది వారు రాజేంద్ర నగర్ ఎస్ఐ ఖలీల్ పాషాకు సమాచారం అందించారు ఇట్లా దొరికిందట ఇగో ఇక్కడ చూడండి గతంలో రాయదుర్గం కేసులో స్విగ్గీ డెలివరీ బాయ్ని అరెస్ట్ చేసినప్పుడు నైజీరియన్ ఇబుజర్ పేరు వెలుగులోకి వచ్చినట్లుగా సైబరాబాద్ పోలీసులు గుర్తు చేస్తున్నారు కేపీ చౌదరి గతంలో ఎవరైనా టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ విక్రయించాడా ఇప్పుడు సీజ్ చేసిన కొకైన్ ఎవరికి విక్రయించాలనుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వీడు ఎప్పటి నుంచో డ్రగ్స్ దందాలో ఉన్నాడంటే చాలామందికి ఆల్రెడీ అమ్మేసి ఉంటాడు డౌట్ ఏముంది మొన్నొకడు దొరికిండు మొన్నొకడు అదేదో ఇన్ఫినిటీ అన్న దాంట్లో అందులో కూడా వాడు మేజర్ పార్ట్ ఏమైంది ఆ కేసు మరి ఇప్పుడు ఈ పోలీసులు కేసు విచారణలు డ్రగ్స్ కేసు విచారణలు లోపటి లోపలనే ఖతం చేసి పడేస్తున్నారు అంటే వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు అంత వాళ్ళు ఎవరు సెలబ్రిటీస్ ఉంటారు పొలిటీషియన్స్ ఉంటారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు సో ఆటోమేటిక్గా కేసు క్లోజ్ అవ్వడం తప్ప ఆ కేసు విషయాలు బయటికి రావు పుసుక్కున మనలాంటి వాడు ఉండడానికి కథమే కాని పని